గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది చర్చలకు వస్తే కరెక్టే లేదా రెండు వేల ఇరవై ఆరు సరికి దీనికి పూర్తిగా పులి స్టాంప్ పెడతామంటూ గవర్నమెంట్ ప్రకటించింది ఇదంతా ఏ పని అంటారు యుద్ధం ఇది అంతర్గత యుద్ధం అంతర్గత యుద్ధం కాదు అంతర్యుద్ధం అంటే ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది పీడిత ప్రజల తరఫున యుద్ధం అని మీరు అంటున్నారు ఓటకు అని ప్రజా పౌర సంఘటన పోలీసులు మాత్రం అంటారు మూడిట్లో ఏ పదం వద్ద ఎందుకంటూ అంటే ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు ఇదేం కాదు ఇది కొన్ని ప్రాంతాలు ఎందుకు విస్తరించలేదు కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ప్రాంతం ఒరిస్సా మాత్రమే నార్త్ ఈస్ట్ విస్తరించండి ఏ చెయ్యింది సిపిఎం చేయండి మనం ఇష్టపడచ్చు రూల్ ఆఫ్ లా అంటుండ్రు రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లా అనే ఒక్కడ చనిపోతే మళ్ళీ ఒక్కడ పెరుగుతుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ దండకార్యంలో ఇకపై కాల్పుల మూత ఆగాలంటే ఏం చేయాలి అటు ప్రభుత్వం ఏం చేయాలి ఇటు పీపుల్స్ వార్ ఏం చేయాలి మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో పోలీసుల వైపు నష్టం జరగకుండా మావోయిస్టు పార్టీకి నష్టం జరగకుండా ఇద్దరు మధ్యన వెళ్ళిపోతున్న ఆదివాసీల అభివృద్ధి కోసం ఏం చేయాలి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి దీని విషయమే మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న గారు ప్రస్తుతం అంత లైవ్లో ఉన్నారు ఆయన అడిగి ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఈ దీర్ఘకాల యుద్ధాన్ని నడుస్తూనే ఉంటుందా లేదు ఏం జరుగు ఏం చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది ఇటీవల జరిగిన దంతేవాళ్ళు జరిగిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా లేదా యుద్ధం అంటారా అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అంటే దంతివాడలో జరిగిన మన ఇష్యూలో ముప్పై ఒకటి మంది చనిపో ప్రాణాలు కోల్పోయారు అది బాధాకర సంఘటన అది మీరు అందులోంచి వచ్చారు కాబట్టి అందులో మీరందరూ మీ సహచరులు ఏమిటారు బహుశా నాకు తెలిసి సహచరులు కోల్పోయిన పట్ల మీకు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళని అమరులు అవ్వడం కూడా మన దాన్ని ఖండించాల్సిన విషయమే ఇది ఎప్పుడు అండి ఇవాళ ఈ ఈరోజు పార్టీకి జరిగింది రేపొత్తం పోలీసులు చనిపోతుంటారు ఇద్దరు మధ్యన ఆదివాసులు కొంతమంది మన జరిగిన సంఘటనలో కూడా ముప్పై ఒకటి మందిలో సగం మంది అనే విషయం కూడా వార్తల్లోకి వస్తున్నాయి అంటే కొంతమంది మాత్రమే పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ ఏదో సమస్య కోసం వచ్చిన ఆదివాసుల మీద కూడా కాల్పులు జరపడం పట్ల వాళ్ళు కూడా చనిపోయారని వార్తలు వస్తున్నాయి అంటే పోలీసులకి ఇటు పార్టీకి మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు దీనికి ఈ సమస్య పరిష్కారం ఏంటి గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది చర్చలకు వస్తే కరెక్టే లేదా రెండు వేల ఇరవై సరికి దీనికి పూర్తిగా పులి స్టాంప్ పెడతామంటూ గవర్నమెంట్ ప్రకటించింది ఒకటి ముందుగా స్పష్టం చేయాల్సిన విషయం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది నేను మాట్లాడేది యుద్ధం అంటున్నాను నేను ఇది ఎన్కౌంటర్ కాదు సాధారణంగా అంతర్గత యుద్ధం అంతర్యుద్ధం అంతర్గత యుద్ధం కాదు అంతర్యుద్ధం అంటే దేశంలోపట ఇంటర్నల్ గా జరుగుతున్నది ఇది ఎక్స్టర్నల్ గా అంటే విదేశాలతోటి మన భారత యుద్ధం యుద్ధం చేయటం లేదు ఇది ఇది భారతదేశంలోపట యుద్ధం జరుగుతుంది ఎవరి మధ్యన ఎవరి మధ్యన అంటే ప్రజల తరఫున ప్రజలంటే కూలీలు కార్మిక వర్గం రైతాంగము తర్వాత వివిధ ఉద్యోగస్తుల తరఫున అంటే అంటే ఆ పార్టీ మావోస్ట్ పార్టీ ఏదైతే తన యొక్క డాక్యుమెంట్ నలభై ఏళ్ళ కాంచి ఏదైతే రాసుకున్నదో ఆ డాక్యుమెంట్ యొక్క ప్రకారంగా ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది పీడిత ప్రజల తరఫున అంటే భూస్వాములకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని ఆరంభించింది అంటే ఒకప్పుడు శాంతియుతంగా సాధారణ పద్ధతిలో పట్టు పోరాడిన పార్టీ ఆ తర్వాత సాయుధ పోరాటం సాయుధ పోరాటం అంటే ఏంటిది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే స్పష్టంగా ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారానే ఈ దేశంలో పట్టు విముక్తి సాధించి అంటే ఆ పార్టీ అనుకునే లక్ష్యం నూతన ప్రజాస్వామ్యం ఆ తర్వాత కమ్యూనిజాన్ని నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది అది అయితే ప్రారంభంలో రాజకీయ ప్రచారం కొనసాగించింది కొన్ని ప్రజా పోరాటాలు కొనసాగించింది ఈ క్రమంలో పట అంటే రాజ్యం అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముందే రాజ్యం ఏంటిది ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు అంటే ఎవరిని బూటకం ఎన్కౌంటర్లు అవి ఎన్కౌంటర్ మీనింగ్ ఏంటంటే బూటకం ఎన్కౌంటర్ అక్కడ ఎవరిని ఇప్పుడు మన హరిభూషణ్ లేదా కనకన్నను లేదా షేక్ ఇమామును పట్టుకొని చంపేసే వాళ్ళు అంటే ఇక్కడ నుంచి మనం అంటే ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ తర్వాత అంటే పీపుల్స్ ఆర్ ఆనాడు పీపుల్స్ ఆర్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ ఏదైతుందో ఆనాడు అంటే ఎన్కౌంటర్లు లేదా గ్రామాలపైన ప్రజలపైన దాడి చేయడం ఏదైతుందో ఆనాడు అంటే ఆనాడు నాయకుడు కొండపల్లి తరం డాక్యుమెంట్ అప్పుడు రాసుకున్న విషయం అది ఆ డాక్యుమెంట్ లోపల ఏంటంటే ప్రభుత్వం మన పైకి ఒక యుద్ధం ప్రకటించింది అప్రకటిత యుద్ధం అన్నారు అది ప్రకటించేది కాదది అప్రకటిత యుద్ధము కాబట్టి ఈ యుద్ధాన్ని ఓడించాలంటే తప్పనిసరిగా మనం యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలే ఈ యుద్ధానికి పొడిగించాలే ఈ యుద్ధం ఏదైతుందో గెరిడా యుద్ధం చేయాలనే విషయాన్ని అప్పుడు రాసుకొని దాని ప్రకారంగా ఏంటంటే దళాలు దళాల నిర్మాణం అంటే సింగిల్ ఆర్గనైజర్ నుంచి ముగ్గురు ఐదుగురు ఏడుగురు తర్వాత నెక్స్ట్ ప్లాటూన్స్ ప్లాటూన్స్ వై కంపెనీ తర్వాత బెటాలియన్గా అంటే ఒక గిరిడా యుద్ధంలోపట మిలిటరీ ఫార్మేషన్స్ కూడా ఏంటంటే డెవలప్ అయినాయి మావోయిస్ట్ పార్టీలో అంటే మిలిటరీ ఫార్మేషన్సే కాదు యుద్ధం యొక్క స్థితిలో పట కూడా అంటే ప్రారంభంలోపట ఎక్కడో ఒకరినో ఇద్దరునో చంపిణీ ఏవైతున్నాయో ఆ తర్వాత ఏమైపోయినాయి పోలీసు పైన అంబుషర్లు చేయడం రైడ్స్ చేయడం రైడ్స్ కూడా పెద్ద పెద్ద రైడ్స్ కూరపుటి ఒరేసారి లోపల కూరపు రైడ్ ఒక మూడు వందల వెపన్స్ తీసుకొచ్చారు నాయాగఢ్ నాయాగఢలో లోపట ఒకేసారి పన్నెండు ఘటనల లోపల సేమ్ టైం ఓన్లీ వన్ మినిట్ అదే మినిట్ లోపల ఒకేసారి పన్నెండు పాయింట్స్ దాడి చేసాం నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారు అంటే అదొక పెద్ద యాక్షన్ భారత చరిత్రలో బట అదొక పెద్ద యాక్షన్ అది అంటే ఇది ఏదైతుందో అంటే యుద్ధ రంగంలో ఒక ఉన్నత స్థితికి పోవడం అనేది వాస్తవంగా ఆ పార్టీ యొక్క లక్ష్యం ప్రకారంగా ఇంకా చాలా అడ్వాన్స్ కావాలి చాలా అడ్వాన్స్ అంటే గెరిలా యుద్ధం చరణ యుద్ధంగా పోవాలి గెరిలా యుద్ధం రెగ్యులర్ వార్ఫేర్గా పోవాలి అంటే ఒక వంక ఈ యుద్ధం అనేది ఒక వంక ఇది తీవ్రం కావాలి మిలిటరీ ఫార్మేషన్స్ ఏవైతున్నాయో బిలిటరీ ఫార్మేషన్స్ ఓన్లీ బెటాలియనే కాదు అది ఇంకా చాలా ఉన్నత స్థాయికి పోవాలనేది అది చాలా స్పష్టంగా నిర్ణయించుకొని తన డాక్యుమెంట్లు రాసుకుంది తన కేడర్కు ఎడ్యుకేట్ చేసుకుంది దానికి తగిన విధమైన శిక్షణను ఇచ్చింది అది వివిధ సందర్భాల్లో కూడా బహిరంగంగా కూడా ఆ విషయాన్ని ప్రకటించింది ఎక్కడ కూడా దాపరికం లేదు అంటే ఇదో ఇదొకటి అంటే నేను నేను ఇప్పుడు యుద్ధం అని అనుకున్నప్పుడు సేమ్ ఇదే టైంలోపట పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోపట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆనాడు ప్రకటించింది ఏందో అది అప్రకటిత యుద్ధము అంటే అది యుద్ధం అని ప్రకటించది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించది కానీ చేస్తున్నది ఏంటని అంటే అది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటుండ్రు ఎన్కౌంటర్ అంటే ఏంటిది చాలా సింపుల్ అది ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైవ్ ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు నిన్నటి ఘటన ఉంది ఇప్పుడు దంతవాడలో లోపట అభూజ్మీలో లోపట జరిగిన ఘటన అది ఏం ఎక్స్చేంజ్ ఫైరు ఎక్స్చేంజ్ ఫైర్ దాన్ని ఒక అంటే ఈ ఘటన చాలా విషయాలు మనం చెప్పొచ్చు కానీ ఈ ఒక్క ఘటన కనుక మనం దాన్ని దాన్ని పరిశీలిస్తే అంటే ఈ ఘటనలో పట ఇప్పుడు మనం స్వయంగా మనం స్వయంగా మనం పోయి చూడలేదు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు కమాండెంట్ మాట్లాడి అంటే మూడు రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు నారాయణపూర్ నుంచి దంతవాడి నుంచి పోలీసు బలగాలు పన్నెండు వందల మంది చుట్టుముట్టిరు వాళ్ళు ఒక ప్లాన్గా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఒక వంక కోవర్స్ ద్వారా వచ్చింది రెండోది అంటే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ డ్రోన్లు స్పష్టంగా అనేక సందర్భాల్లో పాటు కూడా వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తారు డ్రోన్లు రెగ్యులర్గా డ్రోన్లు తిరుగుతున్నాయి డ్రోన్లు ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు డ్రోన్లు దాడులు చేయడానికి ఉపయోగిస్తారు అనేక సందర్భాలు మనకు రుజువులు కూడా ఏమొచ్చినాయి అసలు ఆ బాంబింగ్ వేస్తే గ్రామ ప్రజలు చనిపోయినారు చాలా సందర్భాల అనేకమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు వాళ్ళు ఇప్పుడు మేము డ్రోన్స్ ఉపయోగించిన విషయం చెప్పకపోవచ్చు కానీ ప్రాక్టీస్లో జరిగింది ఎందుకు జరిగింది అని అంటున్నట్టు నేను అంటే వీళ్ళు పన్నెండు వందల మంది పోయిర్రు పన్నెండు వందల మంది పోయిర్రా పన్నెండు వేల మంది పోయినరా అని సమస్య కాదది కానీ అక్కడ వాళ్ళొక అరవై డెబ్బై మంది మావోయిస్ట్ పార్టీ పిఎల్జే బలగాలు ఉన్నాయి వాళ్ళక్కడ అంటే పోల్చుకున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వెపన్స్ కొంత వీకే అయినప్పటికీ కానీ ఈ దాడి ఏదైతుందో ఈ దాడి లోపట పోలీసు బలగాలు ఏంటిది అనేక సందర్భాలు దీంట్లో కాదు వాళ్ళు సెల్స్ ఉపయోగిస్తుండ్రు గ్రెనేడ్స్ ఉపయోగిస్తుండ్రు అంటే మోటార్స్ ద్వారా రాకెట్ లాంచర్ ద్వారా ఈ బాంబింగ్ చేస్తుండ్రు అంటే కింది నుంచి చేస్తుండ్రు పైనుంచి చేస్తుండ్రు తర్వాత మరొక వంక వెపన్స్ ఏవైతే చాలా సోఫెస్టికేటెడ్ ఆటో వెపన్స్ అంటే తూటాలకు తక్కువ లేదు తూ తర్వాత వెపన్స్ ఏవైతే ఆటో వెపన్స్ ఏవైతుందో అవి కంటిన్యూగా రాపిడ్ ఫైర్ అంటే వందల మంది చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేసినప్పుడు ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమున్నది అందులో ఆ ఫైరింగే అంటే నువ్వు పోవడమే వాళ్ళని చంపేయడము నిర్మూలించడము అని అనుకున్నప్పుడు అంటే ఇది ఏంటిది ఇది ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు ఇది నిన్ను నువ్వు రక్షించుకునేది కాదు నువ్వు దాడి చేస్తున్నాడు ఈ దాడి ఏముంటుంది ఇది మిలిటరీ భాషలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కాదు మిలిటరీ భాషలో బట్టి ఇది వార్ ఇది యుద్ధం అంటే వాస్తవంగా ఈ యుద్ధం అనేది ఉందో యుద్ధం నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఇప్పుడు ఎనభై ఐదు నుంచి అంటే నలభై సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది ఇది అంటే క్రమంగా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పోయింది ఇప్పుడు యుద్ధం మొన్న జరిగిన దంతవాడది యుద్ధం అని మీరు అంటున్నారు బూటకు ఎన్కౌంటర్ అని ప్రజా పౌర సంఘాలు అంటున్నాయి పోలీసులు మాత్రం అంటున్నారు ఈ మూడిట్లో ఏ పదం వద్ద వాడాలి నేను చెప్పేది ఇది యుద్ధం యుద్ధం ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలు మాట్లాడేదానిలో పట్ల బూటకు వన్ ఎన్కౌంటర్ అంటుండ్రు వాళ్ళు ఎందుకంటు ఉండని అంటే దాదాపు చరిత్ర లోపల నైంటీ పర్సెంట్ అబౌవ్ నైంటీ పర్సెంట్ అబౌవ్ ప్రజలను పట్టుకొని చంపేరు లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపేరు అంటే ఈ పొజిషన్ కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు ఇదేం కాదు ఇది ఎన్కౌంటర్ ఎక్కడిది ఎన్కౌంటర్ అంటే ఏదో వీళ్ళు ఏదో కాల్పులు అంటే మామూలుగా ఏదో జరిగినాయి అనేది కాదు ఇది ఏదో అరెస్ట్ చేయడానికి పోయిన కాదు అది వీళ్ళు అంటే పైన దాడి చేసి చంపుతుండ్రం నిర్మూలించడానికి మీరు అన్నట్లుగా పార్టీలో ఉన్న సభ్యులు నిర్మూలించడానికి వెళ్ళారు తప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు అరెస్ట్ కాదు ఏం కాదు కాదు ఒకరికి ఎలా గాయం జరిగిందండి ఒకరికి గాయపుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనేది మనకి ఇప్పుడు చర్చ అనవసరం కానీ నేనేం చెప్తున్నానంటే యుద్ధం అనుకున్నప్పుడు తప్పనిసరి గాయపడాలి చనిపోవాలని రూలేం లేదు యుద్ధంలో నేను ఎందుకు చెప్తున్నప్పుడు ఇప్పుడు మావోయిస్టుల తరఫు నుంచి కూడా చెప్తా మావోయిస్టులు కూడా ఇప్పుడు కూరపుట్ల దాడి చేసేరు లేదా నాయకుడులో చేసారు లేదా ఇంకో చోట చేసేరు వాళ్ళు ఎవరు గాయలు కాలే కదా చనిపోలే కదా అంటే యుద్ధం అనుకున్నప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ అటాక్ చేసేసి సక్సెస్ చేసుకుని బయటకు రావడం అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బలగాలు వాళ్ళు మావిస్టు పార్టీ పిఎల్జే బలగాలు వాళ్ళు చెప్తున్నారు మేము యుద్ధం చేస్తున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ యుద్ధం చేయడం వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకం ఇది ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఏదో రాజ్యాంగ వ్యతిరేకమైంది అది ఇప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ బలగాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి వాస్తవంగా యుద్ధం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది ఎందుకు వ్యతిరేకమైందంటే యుద్ధం అంటే ఏంటిది యుద్ధమును విదేశాలతోటి యుద్ధం చేస్తావు కానీ వితింది ఈ దేశ ప్రజలు ఏదైతుందో ఈ దేశ ప్రజలకు సంబంధించింది అనేక కారణాల రీత్యా వాళ్ళు కొన్ని పోరాటాలు కొన్ని తిరుగుబాట్లు ఇవి చేస్తారు ఇవి ఏ ఏ దేశంలోనైనా చేస్తారు చేస్తారు కాబట్టి వీటిని వీటిని అనచడం అనేది ఫస్ట్ ఏంది దీని యొక్క ఆర్థిక రాజకీయ సమస్య ఏంటిది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ప్రభుత్వాలు మూలాలకు వెళ్ళాలంటే మూలాలకు వెళ్ళాలి రాజ్యాంగంలో ఉన్న విషయం ఇది రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కాబట్టి నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి ఈ సాల్వ్ చేయకుండా నేను అని ఎట్లా అంటే అని భాష ఒక ప్రభుత్వ నాయకులు మాట్లాడడం కరెక్ట్ అది మిలిటరీ పరంగా కొంతమంది పోలీస్ అధికారులు మాట్లాడచ్చు లేదా నక్సలైట్లో మాట్లాడుతూ నక్సలైట్ వాళ్ళ సిద్ధాంతం అదే కాబట్టి వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పనిసరిగా తన ప్రజలకు సంబంధించిన విషయంలో పట్టు తన భాష కరెక్ట్ ఉండాలి భాషే కాదు భాష మాత్రమే కాదు అనుసరించే విధానం ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి ఎవరు పరిష్కరించాలి ప్రభుత్వం ప్రభుత్వం కదా ప్రభుత్వం పరిష్కార సమస్య పరిష్కరిస్తావంటే ఒక ఉద్దేశం ఉంటుంది అణచివేస్తామంటే ఇంకొక మీనింగ్ వస్తుంది అవును వెరీ మీనింగ్ వస్తుంది అణచివేస్తామని అంటే అంటే నువ్వు పూర్తిగా మిలిటరీ పైన ఆధారపడి నక్సల సమస్యను పరిష్కరిస్తావంటే ఒక మీనింగ్ కానీ నక్సల్ సమస్య రెండు వేల ఇరవై ఆరులో అణచివేస్తా ఉంటుంది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ భాష ఏదైతే ఉందో ఏ మాత్రం కూడా ఇది పరిష్కరించే ఉద్దేశం లేదు దేశంలోపట్టి ఇప్పుడుగా దాదాపు నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మాట్లాడుతారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఓన్లీ మావోయిస్టు సంఘాలు మాత్రమే కాదు అనేక మంది మాట్లాడి కాంగ్రెస్ కూడా మాట్లాడింది కదా కాంగ్రెస్ మాట్లాడింది కొన్ని సందర్భంలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సందర్భాల వివిధ సందర్భాలు ఆ నాయకులు కూడా మాట్లాడి ఉన్నాయి అంటే ఈ సమస్య ఏంటిది అని అంటే రాజకీయ ఆర్థిక సమస్య మరి రాజకీయ ఆర్థిక సమస్య అనుకున్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కదా పరిష్కరించినవా ఏం పరిష్కరించినవు ఎక్కడ పరిష్కరించినవు పరిష్కరిస్తే మరి ప్రజలందుకు పోరాడుతుండ్రు మరి వాళ్ళు 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 వాళ్ళకి ఏం ప ఏం పని లేదా ఉత్తగానే వాళ్ళు పోరాడతారా వాళ్ళు ఏమో అంటే ప్రాణాలు అర్పించడానికి ఈ దేశంలో పుట్టిన ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్యాయులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది అది కాబట్టి అలాంటప్పుడు అంటే ముందు ఏ ప్రభుత్వం అయినా ఆ సమస్యలు పరిష్కరించాలి ఫస్ట్ పాయింట్ రెండవది ఏంది అంటే ఒకేసారి వంద శాతం ప్రభుత్వం ప్రభుత్వంగానే మొత్తంగా పరిష్కరించబడతాయి అంటే కావు ఒక వంక పరిష్కరించాలి మరొక వంక సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి మీరు ఏదైతే డిమాండ్ పెడుతుండ్రో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు చర్చించాలనే విషయాన్ని ముందు పెట్టాలి కదా ఇది ముందు పెట్టకుండా అనిచిమైతే ఏంటిది దానికి డెడ్ లైన్ పెట్టడం ఏంటిది ఈ భాష రాంగ్ కదా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ పెట్టుకొని అసలు ఈ సమస్యని లాండ్ ఆర్డర్గా చూస్తుంది కానీ ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడట్లేదు మనం అది త ప్రభుత్వం అక్కడ తప్పు పడుతుందా అనిపిస్తుంది నాకు అదే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్తున్నట్టుగా సామాజిక ఆర్థిక సమస్య ఇది అవును ఆ కోణంలో కాకుండా శాంతి భద్రత సమస్యగానే దీన్ని చూస్తుంది చూస్తుంది శాంతి అంటే శాంతిబద్ధతల సమస్యనే చూస్తుంది అంటే ఒకప్పుడున్న కొన్ని సందర్భాల ప్రభుత్వాలు రాజకీయ ఆర్థిక సమస్య అని మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల కానీ వరకైతే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా కూడా ఒక్కసారి కూడా ఇది రాజకీయ ఆర్థిక సమస్యని మాట్లాడది దాడి 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 అణచివేయడం 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 కూడా డెడ్ లైన్ పెట్టడం లొంగిపోండి లొంగిపోండి అనేది ఏంటిది లొంగిపోండి అనేది ఏందో అంటే ఒక పార్టీ పార్టీ వ్యక్తులు లొంగిపోవడం వేరు కానీ ఒక పార్టీ దానికి ఒక సిద్ధాంతం ఉంది కదా దానికి ఉన్న సిద్ధాంతం కమ్యూనిజం మార్క్సిజం మార్గం పైన ఆధారపడే ఆ పార్టీ పనిచేస్తుంది ఆ పార్టీ నువ్వు లొంగిపోయి చెప్పి ఎట్లా అంటావు అంటే పార్టీ పూర్తి బైండ్ అప్ చేయమని అర్థం అది జరుగుతుందా అది అసలు అసలు ప్రపంచంలో ఉన్నదా కమ్యూనిస్టులు ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు వాళ్ళ యొక్క లైన్ మారితే వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించకపోతే మారింది వేరు కానీ ఒక రియల్గా ఒక పార్టీ త్యాగం చేస్తున్న పార్టీ ప్రజల కోసం అంకితమైన పార్టీ లొంగిపోదు కదా లొంగిపోరు వాళ్ళు ఎటు పడుతున్నారు మీరు అన్నట్లు కరెక్టే ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ తీసుకున్నా ప్రజల బలంతోనే పార్టీ ముందుకు వెళ్ళింది దానికి ఎంతో చరిత్ర ఉంది ఇప్పుడు ప్రజాబలం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అణచవేత ధోరణికి వచ్చిందనే విషయం వస్తుంది ఎందుకంటే వాళ్ళు అపరాయన తీసుకొస్తున్నారు అటువైపు ప్ర పోలీసులు చంపడం వాళ్ళ చేతిలో చాలామంది పోలీసులు చనిపోయారు మరోవైపు ఆదివాసులు నష్టపోతున్నారు కాబట్టి అణచివేత ధోరణిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉందనే ఒక భావన వస్తుంది ఏమంటారు ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు గత చరిత్రలో ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైన నిర్బంధం కొనసాగింది ఆ నిర్బంధంలోపట అప్పటి వరకు ఉన్న పార్టీ నిర్మాణాలు అన్ని అన్నీ దెబ్బతిన్నాయి చాలామంది చనిపోయినారు సరెండర్ అయినరు చాలా అంటే అసలు ఏమాత్రం కూడా పార్టీ లేదు అది వ్యక్తులుగానే మిగిలినరు మరి మిగిలినప్పటికీ మళ్ళీ పార్టీ అభివృద్ధి అయింది కదా అక్కడి నుంచి డెవలప్ అయింది కదా అంటే తర్వాత ఇంకా ఇంకా మన మరొక ఉదాహరణ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలోపట తెలంగాణ లోపట తొంభై ఐదు రెండు వేల తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది రెండు వేల తర్వాత దెబ్బతిన్నది దెబ్బతిన్నప్పటికీ మరి దండకాలే పెరిగింది కదా అంటే ఒక కాడ దెబ్బతింటే మరో కాడ పెరుగుతుంది ఒక 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 సమయంలో మరొక సమయంలో కూడా పురోగమిస్తుంది అంటే దీంట్లో ఈ యుద్ధం ఇది ఏంటిది ఇది గెరిలా యుద్ధం ఇది ఈ గెరిలా యుద్ధంలోపట దీంట్లోపట డేట్ పెట్టి ఈ డేట్ లోపల దీన్ని అయితే ఉందో చరిత్ర లోపల ఎప్పుడు సాధ్యం కాలే ఎన్నటికీ కాదు వాళ్ళు తప్పులు చేస్తే వేరు వాళ్ళు తప్పులు చేసిన అనుకో అంటే ప్రధానమైన ఒక ఎత్తుగడ లోపట తప్పులు చేసినప్పుడు ఆ పార్టీని నిర్మూలించబడుతుంది కానీ అది ప్రజల్ని పెట్టుకొని సరైన నిజాయితీగా ఆ పార్టీ ఉండగలిగితే త్యాగశీలంగా ఉండగలిగితే ఆ పార్టీని వంచడం అనేది అంత ఈజీ కాదు అది నేను మరొక మాట చెప్తున్నాను నేను శ్రీలంకలో పట్టి ఎల్టిని దెబ్బతీయగలిగారు అక్కడ చాలా బ్రహ్మాండమైన సైనిక శక్తి ఎల్టీటీ ప్రభాకర్ ప్రపంచంలో పట ఒక బ్రహ్మాండమైన ఒక చిన్న దేశంలో పట్ట ఒక పవర్ఫుల్ యుద్ధం చేశాడు అది చరణ యుద్ధం రెగ్యులర్ వార్ఫేర్కి వెళ్ళిపోయింది అది కానీ అంతిమంగా అది లాస్ట్కి ఏమైపోయిందంటే అది నిర్మూలించబడింది నిర్మూలించబడని దానికి కారణం ఉందనంటే అంటే రెగ్యులర్ వార్ఫేర్లనే ఉండడం ఒక పెద్ద సైన్యాలతోటి ఉండడం అనేది దానికి నష్టం కలిగింది అది వాస్తవంగా అది గిర్లా యుద్ధాలకు మారాల్సి ఉండే ఆ దేశం చాలా చిన్న దేశం చిన్న ప్రాంతంలో ఒకటి ఉన్నది అది అది చుట్టూ సముద్రం ఉంది కానీ ఆ పరిస్థితుల్లో పట్టు వాళ్ళ యొక్క మిలిటరీ ఎత్తుగడలే వ్యక్తునే చాలా తప్పుడుకున్నాయి అంటే మొదటి నుంచి కొనసాగుతున్న దాని ప్రకారంగా జరిగింది దాని మూలంగా వాళ్ళు ఊహించలేదు ఊహించని విధంగా ఏంటంటే ప్రభాకర్ త అందరు దెబ్బతిన్నారు అయితే ఈ విషయాలు మావోయిస్టు పార్టీకి ఆ గుణపాఠం ఉంది చాలా స్పష్టంగా లెసన్స్ తీసుకుంది ఈ భారతదేశం చాలా పెద్దది ఇది చిన్న దేశం కాదు ఇది ఓన్లీ మడ్ కాదు ఇది అబూజ్మడ్ అనేది ఏందో అంటే అబోజ్ మఠ అనేది ఏదో ఇప్పుడు మీడియా అబూజ్ మఠ ఎక్కువ ఫోకస్ చేస్తారు ఒక అబూజ్ మఠలే ఉన్నారా అబూజ్ మడ్ అంటేనే మొత్తం దండకరీణ్యం కాదు కదా ఛత్తీస్గఢ్ కాదు కదా ఛత్తీస్గఢ్లో అనేక అడవి ప్రాంతం ప్రాంతాలున్నాయి చుట్టూ మహారాష్ట్ర ఉంది ఒరిస్సా ఉంది ఏఓబి ఉంది తెలంగాణ ఉన్నది మధ్యప్రదేశ్ ఉన్నది జార్ఖండ్ ఉంది అస్సాం ఉంది నార్త్ ఈస్ట్ ప్రాంతాలన్నాయి కొత్త ప్రాంతాలు కూడా అడవి ప్రాంతాలున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఈ ప్రాంతంలోపటికి ఎక్స్టెన్షన్ కావడానికి అంటే వాళ్ళ నేను కొత్తగా చెప్పడం లేదు అది ఆ పార్టీ ఏదైతే ఉందో విస్తరిస్తుంది చిన్న బలగాలుగా మారిపోతుంది అనేకమైన ఎత్తుగడలు తీసుకుంటుంది కానీ పార్టీ నిర్ణయంలో భాగంగా మీరు చెప్తున్న మిగతా ఈయన నార్త్ ఈస్ట్ సెవెన్ సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ప్రాంతం ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది నార్త్ ఈస్ట్కు విస్తరించలే ఎందుకు విస్తరిలేదంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి దాని డెవలప్మెంట్ని బట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు అంటే ఇరవై ఐదు తర్వాత ముప్పై తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది అక్కడ నార్త్ ఈస్ట్లో మాట ఎవరు బ్రేక్ చేయాలి ఎందుకు వ్యతిరేకత అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు కాబట్టి ఇది నేపథ్యం అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్ట్ పార్టీ ఏదైతే తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతే ఉందో అంటే జాతుల నిర్ నిర్ణయాధికార నిర్ణయాధికారకును ఇది సపోర్ట్ చేస్తుంది సిపిఐ చేయండి సిపిఎం చేయండి మావోయిస్ట్ పార్టీ చేస్తుంది కానీ అయినప్పటికీ కూడా అంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది కాబట్టి ఇది విస్తరి ఇక్కడ విస్తరించింది తర్వాత రెండోది ఏంది ఉన్న ప్రాంతంలో గిరిలా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఈ ఈ దృష్టి ఉన్నది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో కూడా యుద్ధం కొనసాగుతుంది కదా ఇప్పుడు యుద్ధము అనేది అయిందో ముఖ్యంగా ఇప్పుడు మనకు రెండు వేల నుంచి దండకాలప్పుడు చాలా సీరియస్ అయింది కాబట్టి అది ఎక్కడికంటే ఎక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది అది అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది ఏ రకంగా విజయాలు సాధిస్తుంది కాదు నా ఉద్దేశంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను అన్న మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేస్తారు కదా కమిటీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని పాత లైన్ ప్రకారం వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తించారు ఈ విధంగా ఇప్పుడున్న సమస్యను ముందుకు తీసుకొచ్చి ఈ లైన్లో మనం వెళ్తే పార్టీకి మరొకసారి పునరుజ్జర్మ ఉంటుంది విషయాన్ని మీరు గుర్తించి మీరే లీడ్ తీసుకొని చేసి ఉంటే ఒకటేందంటే ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వేరు నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ దేశంలో పట పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఏళ్ళలో పట నక్సల్ వరి మూవ్మెంట్ స్టార్ట్ అయింది నక్సల్ వరి మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఏంటంటే రెండు కారణాలు ఒక కారణం అప్పటి వరకు ఉన్న సిపిఐ సిపిఎం పార్టీలు ఈ రెండు పార్టీలు ఏవైతే వర్గ పోరాటాన్ని కొనసాగించకుండా వర్గ సామరస్య విధానాలు సంస్కరణవాద పద్ధతులు అవలంబించినాయి తర్వాత ఏ రకంగా విప్లవం చేయాలన్న విషయాన్ని కూడా స్పష్టీకరించలే అంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీ లోపట అనేక చర్చలు జరిగి ఒక ఒక సీరియస్ సిచ్యువేషన్లో పట్టు అక్కడ నుంచి విప్లవకారులు అనుకునే వాళ్ళు విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు బయటకు వచ్చారు చారుమహేందర్ కావచ్చు లేదా చంద్రపుల్లారెడ్డి తర్మల్ రెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా అనేక మంది వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు అనేక మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు దాన్ని దాన్ని ఏం చేశారు ఈ దేశంలో బట్ట ఇది వ్యవస్థ ఏంటిది ఈ వ్యవస్థ ఏంటిది అనుకున్నప్పుడు భూస్వామి వ్యవస్థగా వాళ్ళు అనాలసిస్ చేసుకున్నారు ఓకే అంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో పట్టు ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేవరకే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏంటిది నా దృష్టిలో ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది బూర్జువా గవర్నమెంట్ కానీ వీళ్ళ యొక్క విశ్లేషణ తప్పు ఉన్నది వీళ్ళ విశ్లేషణ ఏముందంటే భూస్వామ్య బూర్జువా సాం దళారి బూర్జువా గవర్నమెంట్ అని విశ్లేషణ చేశారు ఇది విశ్లేషణ చేయడమే కాదు అది అంటే భూస్వామ్య వ్యవస్థ ఎట్లుందనేది ఉందో దాన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి ఇప్పుడు లేదు కదా భూస్వామి వ్యవస్థ అందుకోసం నేను అదే చెప్తున్నా అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి పీపుల్స్ వార్ ఎందుకు డెవలప్ అయింది పీపుల్స్ వారు కావచ్చు లేదా పుల్లారెడ్డి పార్టీ కావచ్చు ఎవరైతే భూస్వామి వ్యతిరేక పోరాటం చేసినారో ఆ పార్టీలు డెవలప్ అయినాయి పీపుల్స్ వారి లోపలికి మరి భూస్వామి వ్యతిరేక ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ చూడండి ఇప్పుడు 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 మొన్న యేసో చనిపోయిండు అన్నసాగర్ వాళ్ళ ఊరు ఉంది కదా భూసములు కదా అన్నసాగర్ కూడా అందరూ భూస్వాములే భూస్వాములు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అక్కడ అనేక ప్రాంతాల్లో భూస్వామి వ్యతిరేక వేల కొద్ది ఎకరాలను భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు కదా సరే ఆ తర్వాత ఏమైందో చరిత్ర అది వేరే కానీ అంటే ఒక భూస్వామి వ్యతిరేక పోరాటం జరిగింది కాబట్టి ఆ పార్టీ డెవలప్ అయింది అయితే ఆ తర్వాత ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పుడు దండకాలలో పడిన భూస్వాములు ఏం లేరు అక్కడ ఉన్న దోపిడి వేరే ఆడిన దోపిడి ఒకప్పుడు ఫారెస్ట్ దోపిడి ఉంది తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారుల దోపిడీ చాలా సీరియస్గా కొనసాగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే భూస్వామి వ్యవస్థ లేదు లేదన్నట్టు ఏమైపోయింది భూస్వామి వ్యవస్థ ట్రాన్స్ఫామ్ అయింది పెట్టుబడిదారి విధానంలోకి రెండు రకాలుగా ఒకటో మనం చేసిన పోరాటం మూలంగా వాడు మారేడు మనమే చేసిన అది మనం అంటే మన లాంటి వాళ్ళు దేశంలో పట తిరుగు వాడు చేశారు భూస్వాములు పట్టణాలు పట్టారు బంజరాయిల్స్ ఎందుకు పెరిగింది అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు వ్యాపారులుగా మారేండు రెండో పాయింట్ ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా పెట్టుబడిదారి విధానం డెవలప్ అవుతుంది వ్యవసాయ రంగాల్లో ఉంటే లాభం లేదు కదా భూమి అమ్ముకున్నారు లేదా వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు అంటే ఈ మొత్తం లోపల కూడా పెట్టుబడిదారి విధానంగా పూర్తిగా మారిపోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే గతంలోపట అంటే ఒకప్పుడు ఇప్పుడు చైనాను చూసుకొని మనం ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయిద్దాం మరి ఎక్కడన్నా దీర్ఘకాలిక ప్రజాయిద్దాం ఇడా ఇది కొనసాగలేదు కదా నువ్వు దీర్ఘకాలిక ప్రజాయుద్దాం అంటే భూస్వామి వ్యతిరేక పోరాటం చేయాలి భూస్వామి వ్యతిరేక పోరాటం చేస్తే అంటే అక్కడ ఆ వ్యతిరేక పోరాటం నుంచి కూలీలు రైతులు వాళ్ళు తుపాకులు పట్టాలి చైనాలో జరిగింది అదే మరి ఇప్పుడు చైనాకు ఇప్పుడు ఇండియాకు పోల్తుందా కాదు ఎంత మాత్రం లేదు చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి ఈ భిన్నమైన పరిస్థితులు ఏవైతే మారుతూ వచ్చినాయి డెబ్బై ఎనభై తర్వాత క్రమక్రమంగా పూర్తిగా మారుతూ వచ్చినప్పుడు పార్టీ ఆలోచించాలి పార్టీ ఆలోచించలేదు ఆలోచించలేదు కాబట్టి ఇవాళ ఇప్పుడు ఇవాళ వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధాన్ని అదే కొనసాగిస్తుండ్రు వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ విషయంలోపట వాళ్ళు చేసేదైతుందో వాళ్ళకి అంకిత భావం ఉన్నది త్యాగం ఉన్నది పట్టుదల ఉన్నది దృఢదీక్ష ఉంది ఈ దేశంలోపట ఏ పార్టీలో ఏ పార్టీ లేనంత సంఖ్యలో ఫుల్ టైమర్స్ అంటే విప్లవే వృత్తిగా జీవించే మనుషులు ఉన్నారు అక్కడ ఇప్పుడు నిన్న చనిపోయిన నిన్న ముప్పై ఒక్క మంది ఉన్నారు వాళ్ళకి ఏంది ఇల్లు ఉన్నదా కుటుంబం ఉందా లేదు కదా వాళ్ళు అన్ని పెట్టారు కదా ఏళ్ళ తర్వాత ఒక్కొక్క సీనియర్టీ ఇప్పుడు ఎవరు మన ఉర్మిళ 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 చాలా కాలం నుంచి పనిచేస్తుందామే చాలా చురుకైన కార్యకర్తమే డెవలప్ అయ్యి వచ్చింది ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఒక ఆదివాసీ నుంచి డెవలప్ అయింది మీనా అంటే ఒక జిల్లా కమిటీ మెంబర్గా డెవలప్ అయింది అంటే అనేక మంది ఏళ్ళ తరబడి పని చేసుకుంటూ డెవలప్ అవుతుంది వాళ్ళు లేరు అంటే ఇది ఏదైతుందో అంటే ఈ మొత్తాన్ని మనం గమనించినప్పుడు దే ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ లోపల ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రభుత్వం ఏం చెప్తుంది మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం రూల్ ఆఫ్ లా అంటుండ్రు రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లానే వాళ్ళు వాళ్ళకు అంటే ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు పంపుతుంది కాబట్టి వాళ్ళు పాటించేది రూల్ ఆఫ్ లా అనే ప్రకారంగా వాళ్ళు వెళ్తారు అన్ని రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తుండ లేదా అని వేరు బూటక ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా ప్రజలు చంపుతున్నారు కదా రూల్ ఆఫ్ లా ఏమీ లేదు కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ప్రజలేమంటుండ్రు నువ్వు లాని ఏం అమలు జరుపుతున్నావు కానీ మొత్తంగా ఇప్పుడు ఈ నాలుగు రోజుల కాంచి కనుక మన ఈ యూట్యూబ్ చూడండి అన్ని అన్ని టీవీ ఛానల్స్ లోపట ప్రతి ఒక్కరు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్షత్తు ప్రజలు వ్యతిరేకిస్తారు బాధపడుతుండ్రు బాధపడుతుండ్రు వాళ్ళు ఎన్కౌంటర్ ఏంటిది ఇది ఏ రకంగా చేస్తున్నావు ఇది బూటకం ఎన్కౌంటర్ అంటుండ్రు వాళ్ళ భాషలో పట్టి ఎందుకు పూటక ఎన్కౌంటర్ అంటుండ్రంటే అంటే అంటే ఒకటి ఇది సరైనది కాదు అని అర్థంలో ఎన్కౌంటర్ అంటుండ్రు వాస్తవంగా అదే కదా ఇప్పుడు నువ్వు యుద్ధ విధానం ద్వారా నువ్వు చేసే నీ దగ్గర యుద్ధం అనేది నువ్వు ఒక గవర్నమెంట్ నీ గవర్నమెంట్ కాబట్టి నీకు అన్ని ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి ఇజ్రాయల్ నుంచి విఫర్స్ తెచ్చుకుంటున్నావు టెక్నాలజీ తెచ్చుకుంటున్నావు చాలా ఉన్నతమైన టెక్నాలజీ తోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు అంటే చంపుతావు ఎంతమంది చంపుతావు సంపతి కమ్యూరిజం అట్లా పోతుందా పోదు కదా కమ్యూనిజం పోదు మావోయిస్టు పార్టీ కూడా పోదు ఒక్కడ చనిపోతే మళ్ళీ ఒకటే పెరుగుతుంది మరో మరింత విస్తృతమవుతుంది ప్రజానీకంలో నువ్వు చేసే చర్యలు ఏవైతున్నాయో అంటే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం నువ్వు చేసే ప్రతి చర్య నీకు దీర్ఘ దుష్తుడు కనుక ఆలోచిస్తే అది నష్టకరంగా మారుతుంది ఎందుకు నష్టకరంగా మారుతుందంటే ఈ ప్రజలు సంపబడుతున్నప్పుడు ప్రజలు ఆలోచించేది ఏందో ప్రజలు కూడా కసి పెరుగుతుంది ఈ గవర్నమెంట్ ఎవరిది ఈ రాజ్యం ఎవరిది ఈ రాజ్యం ఏదైతుందో అంటే శాంతియుతంగా ఎందుకు పరిష్కరించలేదు అంటే బాబాలు దొంగలు దోపిడీ చేసే వాళ్ళని జైలు నుంచి రిలీజ్ చేస్తుంది కానీ ఇందులోపట ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతుంది ఈ సమస్యను ఎందుకు న్యాయంగా పరిష్కరిస్తుంది ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉండటం కూడా మరి చర్చలు చేసింది కదా గవర్నమెంట్ నార్త్ ఈస్ట్లో కూడా చర్చలు చేసినప్పుడు మావోయిస్టు పాడుతున్న నువ్వు ఎందుకు చర్చలు చేయవు చర్చలు అంటావు లొంగిపొమ్మ అంటావు చంపుతావు ఇదేం పద్ధతి ఇది ఫైనల్గా చెప్పండి ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు ఎలా జరుగుతుంది దీనికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమాజంలోపట అంటే వివిధ ఛానల్ సందర్భంగా ఇది సరైనది కాదని బాధపడుతుండ్రు ఈ యుద్ధం కరెక్ట్ కాదు అనేది బాధపడుతుండ్రు కానీ అంటే సమాజం నుంచి ఇప్పుడు రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో పట ఒక పౌర సమాజం మేధావులు అనేక మంది కూడా తీవ్రంగా చర్చించిన ఈ యుద్ధం కరెక్ట్ కాదు ఇది పీస్ టాక్స్ చేయాలి పీస్ టాక్స్ చేయాలనుకున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి తనకు కూడా ఒక అవసరం ఉంది కాబట్టి తను టాక్స్ చేస్తానన్నాడు పీస్టాక్స్ చేసారు అయితే ఆ పీస్ టాక్స్ ఏవైతేనేయో అవి ఒక రకంగా నాటకీయంగా ముగిసిపోయినాయి నాటకీయంగా నష్టం జరిగింది కదా పార్టీకి నష్టం జరిగింది అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే నిజాయితీగా వాస్తవంగా దాని మూలంగా ఆ చర్చల మూలంగా మావోయిస్టు పార్టీ ఏదో బలపడ్డదన్నది ఏమీ లేదు జస్ట్ కరీంనగర్లో వరంగల్ అక్కడిక్కడ కొన్ని మీటింగ్లు పెట్టుకున్నారు సాధారణ మీటింగ్ పెట్టుకుంటారు కదా మీటింగ్లు పెట్టుకుంటారు ఏం నీకు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా నువ్వే చెప్తున్నది అంటే మీరు బయటకు రండి బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా మీకు డెమోక్రటిక్ రైట్ ఉంది కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏంటి ఒక మీటింగ్ పెట్టుకున్నంత మాత్రం ఏమొస్తుంది నువ్వు చెప్పొచ్చు కదా ఒకవేళ వాళ్ళు చెప్పే రాజకీయ విధానం తప్పైతే నువ్వు తప్పని చెప్ప నువ్వు అంటే ఛత్తీస్గఢ్లో జరగబోయే చర్చలు కూడా గతంలో జరిగిన చర్చలు అవుతాయి అవుతాయనుకోవచ్చా అంటే నమ్మకాలు లేవు కదా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అమిత్ షా ఛత్తీస్గఢ్ లోపట బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా ఫామ్ అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిండు హోమ్ మినిస్టర్ మాట్లాడిండు అమిత్ షా కూడా అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడిండు చర్చలకు రండి అని అన్నాడు ముఖ్యమంత్రి అయితేనో మీరు రండి నాతో అవసరమైతే ఫోన్లో కూడా మాట్లాడొచ్చు అని చెప్పి అన్నాడు ఫోన్లో మాట్లాడచ్చు అన్నావు ఎన్కౌంటర్ చేస్తున్నావు ఎవరిని ఎన్కౌంటర్ చేసినావు అసలు పార్టీ దళాలను కూడా కాదు ప్రజల్ని చంపినాడు ప్రజల్ని చంపి ఏమైనా చర్చలు రమ్మంటే వాళ్ళు వస్తారు అది జోక్ కదా అది పరిష్కారం ఏంటి మీరు మీ దృష్టిలో నేను అందుకోసం నేను ఏమంటున్నా అంటే పౌర సమాజం నుంచి ఒత్తిడి జరగాలి సీరియస్గా సీరియస్గా ఇప్పుడు ఆంధ్రలా కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎవరైతే ఉన్నారో పౌర సమాజం నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ చర్చలు అనేటి యుద్ధం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది ఈ యుద్ధం అనేది ఏందో ఇప్పుడు ఇరువైపులో చనిపోతున్నారు పోలీసులు చనిపోతుండ్రు వీళ్ళు చనిపోతారు ఇప్పుడు 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 రెండు మూడు ఘటనల పట మా వస్టులు చనిపోయినరు మరి రేపు పోలిస్తుంది చనిపోరా అదే చనిపో మనమే గ్యారెంటీ ఇవ్వలేము తప్పనిసరిగా రేపు చనిపోవచ్చు చనిపోయినప్పుడు మరి అప్పుడు చర్చయండిది అటు ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ డేట్ పెట్టిండ్రు వాస్తవంగా నేను యుద్ధం అనేదానికి నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే అంటే ఈ ఆపరేషన్లోనే ఫస్ట్ గ్రీన్ అంటారు ప్రహార్ అన్నారు తర్వాత త్రిశూల్ అన్నారు తర్వాత ఇప్పుడు సూరజ్ కుండ్ అన్నారు ఇప్పుడు కగారు అంటుండ్రు ఆపరేషన్ల పేరు అంటే ఈ ఆపరేషన్లను బట్టి ఇది యుద్ధం అని అర్థం చేసుకోవచ్చు అందుకోసం ఏంటంటే దీనిపైన దీనిపైన తప్పనిసరిగా పౌర మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నిలబడాలి ముందుకు రావాలి మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే ఆలోచించాలి నేను చెప్పే విషయం ఏదైతుందో నేనేమి లొంగిపోవాలని నేను చెప్పటం లేదు కానీ ఈ దేశంలో పట్టిన వ్యవస్థ మారిన విషయాన్ని కూడా మావోయిస్టు పార్టీ తప్పనిసరిగా గుర్తించాలి ఆలోచించాలి ఇది నేను ఒక్కరూ చెప్పడం లేదు ఇవాళ మొత్తంగా ప్రజల అభిప్రాయం కనుక గమనిస్తే ఈ సొసైటీ మారిందనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా కావాలో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడో పాత లైన్లో ఉంది అది ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏదైతుందో ఉందో చొరవ చేయాలి కేంద్ర ప్రభుత్వం దానికి అది మంచి జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ చేసుకోవడం ద్వారా రాజశేఖర రెడ్డిలా కాకుండా ఒక ఒక నిజాయితీగా అంటే ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో పీస్ ట్రాక్స్ కొనసాగించాలి కొనసాగించినప్పుడు వాళ్ళు వస్తారా రారా వేరు విషయం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా చొరవ ఒకవేళ నువ్వు వద్దను కూడా బంద పెట్టుకుంటావు కదా నీకేం నష్టం లేదు కదా కానీ కొనసాగించవచ్చు కదా నువ్వు పీస్ ట్రాక్స్ ఇప్పుడు ఇప్పుడు ఇరు ఇప్పుడు రెండు వేల ఐదులో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగించింది దేశంలో ఎక్కడ ఎవరు ఏ గవర్నమెంట్ కొనసాగించాలి మరి ఇప్పుడు నీకు మోడీ గవర్నమెంట్కి ఇది ఖ్యాతి వస్తుంది కదా నీ భాష మాట్లా మార్చు నువ్వు విజ్ఞప్తి చేయి నీకే ఉపయోగపడుతుంది కదా నువ్వు సరి అనే పద్ధతిలో పట్టు ఉంటే పొలిటికల్గా ఎందుకు అనుసరించవు కాబట్టి ఇది ఇది ఏదైతుందో పౌర మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పౌర మేధావులు తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు వాళ్ళు తీవ్రంగా కృషి చేయాలి ఈ క్రమంలోపట పట పార్టీ ఆలోచిస్తుంది ప్రభుత్వం పైన ఎక్కువ మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఓకే ఇంకొక ఫైనల్ అండి చాలామంది అంటే ఇటీవల కాలంలో ఒక డిమాండ్ వస్తుంది సరెండర్ పాలసీ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా పోలీసుల చేత చనిపోయిన అమరలైన కుటుంబాలకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది ఆ సమర్థిస్తారా లేదు త్యాగానికి త్యాగం చేసిన కుటుంబాలను త్యాగం చేసిన మేము మాకెందుకు వాళ్ళ డబ్బులని వ్యతిరేకిస్తారా అంటే ఒకటి ఇప్పుడు ఒకనాడు మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు బయట కూడా దాని ప్రభావం ఉన్నప్పుడు అంటే చంపేది ప్రభుత్వం పోలీసులు అని అంటే ప్రభుత్వం ప్రభుత్వం తిరిగి అదే ప్రభుత్వాన్ని తిరిగి డిమాండ్ చేయడం అనేది వాళ్ళు అమరవైన కుటుంబాలు చేయట్లేదు ఇది ఒక లైన్ తీసుకొచ్చారు అంటే అమరవైన కుటుంబాలు అంటే వాళ్ళు బతుకున్నప్పుడు తీసుకొచ్చారు ఇది ఇది సమాజంలో ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు అంటే ఒక్క నిమిషం అండి త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఆయన ఆయన అడవిలో ఉన్నంత మాత్రాన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటాడంటే ఏం ఏ మాత్రం లేదు రైట్ ఆయనకు కుటుంబం వద్దనుకున్నారు తల్లిదండ్రులు వద్దనుకున్నారు ఆయన త్యాగం చేసేట ప్రజల కోసం ఆయనకు వాళ్ళ కుటుంబాలు కూడా మర్చిపోయారు ఓకే ఆర్థికంగా ఎలాంటి కాదు కానీ చనిపోయిన తర్వాత అతని మీద రివార్డు రివార్డు కానీ ఎంతో కొంత భాగం అలగిస్తే ఆ కుటుంబాలు ఎప్పటికీ మర్చిపోయినా తర్వాత ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా అన్నది ఒక అంశం వచ్చింది అంటే ఇది సంస్కరణ ఈ సంస్కరణ ఎందుకు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే ఎవరు వ్యతిరేకించలేరు కదా మావోయిస్టు పార్టీ కూడా ఏం వ్యతిరేకించలేదు కాకపోతే చంపింది ఇస్తుందని చెప్తుంది కానీ

ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు కాబట్టి వస్తుంది వస్తున్నప్పుడు అయితే తీసుకుంటారు కదా నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి హర్షణ వస్తుంది అంట వస్తుంది కానీ ప్రభుత్వం తీసుకోదు కదా అంత ఈజీ నేనే అనుకుంటున్నాను అది నా దృష్టిలో పట అలాంటిది ఏం లేదు అవన్నీ ఏంటంటే అనేక చర్చలు జరుగుతాయి కాబట్టి మనం ఏం దానికి చెప్పగలిగేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాదు జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఏఓపీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్న సమస్యను పరిష్కరించాలంటే కేవలం ఢిల్లీలో మీటింగ్ పెట్టడం కాదు అక్కడ ప్రజలకు ఏం కావాలో విషయం కనుక్కోవాలి ఇకపై ఈ యుద్ధం ఆగాలంటే పౌరులందరూ ముందుకు రావాలి ఎవరైతే పౌరు హక్కులు ఉన్నాయో వాళ్ళే కాకుండా ప్రతి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ యుద్ధానికి పులి స్టాప్ పెట్టాలి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా ధర్నానికి కాకపోయినా వాళ్ళ గలం వినిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కిందకి దిగి వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ చంపన్ గారు చెప్తున్నారు ఇది దీర్ఘకాల యుద్ధంగా భాగంగా విడిచిపెడితే పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ కూడా ప్రజలకి ఏ సమస్య ఉందో ప్రస్తుత సమస్య ఆ లైన్ మార్చుకొని ప్రస్తుత సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రజల నుంచి స్పందన కూడా అదే విధంగా వస్తుందంటూ జంపనగర్ గారితో అనుభవం చెప్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధంపై చంపన్ అనుభవం తెలుసుకున్నాం మరో అంశాలలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ